వెల్కమ్ టు బీవీఆర్ టీవీని ఈరోజు మన మహబాబాద్ జిల్లాకి చెందినటువంటి తొర్రూర్ అనే పట్టణానికి రావడం జరిగింది ఇక్కడ యాక్చువల్లీ మనతోని పెదగాని సోమయ్య కళావతి గారు ఇద్దరు మనతోనే ఉన్నారు ఇక్కడ వీరిద్దరు ఇక్కడ తొర్రూరు గ్రామానికి మాజీ సర్పంచ్ ఉన్నటువంటి పరిస్థితి అది కూడా గతంలో మొన్నటి వరకు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు ప్రజెంట్ కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడం జరిగింది యాక్చువల్లీ కాంగ్రెస్ వైపు ఎందుకని వెళ్ళారు అంత స్పెషలైజేషన్ ఏముంది ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా అందులోనే అధికారంలో అనుకుంది కదా ఎందుకని బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పేసి కాంగ్రెస్ వైపు వెళ్ళాడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా ముందుగా ఈ రోజు మమ్మలను ఇంటర్వ్యూ చేయడానికి ఇచ్చేసిన బివిఆర్ వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు దాదాపు నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతోటి ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గాడ్పు వీస్తుంది ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలనే ఆలోచనతోటి ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలు ఏ విధంగా పరిపాలన చేయాలని అనుకున్నారో ఆ విధానానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు చూసినారు ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు ఈ ప్రజా ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలందరూ ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఓకే కానీ మీ పార్టీ నుంచి వెళ్ళి ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ వైపు వెళ్ళడం జరిగింది ఇది మీకు పెద్ద మైనస్ కాదా ఓట్ల రూపంలో ఇప్పుడు మీరు అన్న వ్యక్తి ఆ వ్యక్తి అసలు నాకే పరిచయం లేని వ్యక్తి ఆయనే ఇవాళ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు ఎవరికి తెలుసు తెలియని వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక మూడు సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయనకు పట్టం కట్టిండ్రు పాలకుర్తి నియోజకవర్గం అయినప్పటి నుంచి ఇక్కడ ఆయన చేసింది ఏం లేదు అభివృద్ధి శూన్యం ఉన్నటువంటి ఆయన ఎమ్మడి తిరిగేటువంటి కార్యకర్తలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు ఇప్పుడు ఆయన ఎంబడి తిరిగేటువంటి వ్యక్తులలో దాదాపు సగం మంది అసంతృప్తితోనే ఉన్నారు ఆయన వెంట తిరుగుతాను తప్ప లోపల మొత్తం కాంగ్రెస్కి ఓట్లు వేయాలి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి యశస్విని రెడ్డి ఒక చిన్న వయసున్నటువంటి వ్యక్తి ఆమె అయినా కూడా ఒక పరిపక్వత కలిగినటువంటి ఎడ్యుకేషన్లను కానివ్వండి వారి కుటుంబం విషయానికి వచ్చినప్పుడు వారు ఒక స్వచ్ఛమైనటువంటి కుటుంబం ఈ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ సహాయం చేసేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలనే కాకుండా తెలంగాణ మొత్తంలో దాదాపు వారు సాయం చేసినటువంటి వ్యక్తులుగా ఇక్కడ సుపరిచితులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వా కుటుంబం వారిది ఎందుకంటే ఇప్పుడు ప ఇప్పుడున్నటువంటి ఎర్రవేలి దయాకర్ రావు గారు స్థానికేతరుడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అయినా కూడా ప్రజలు మూడుసార్లు ఆదరించి ఓట్లేసిన సందర్భాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకొని ఇవాళ ఖచ్చితంగా ఆయనే ప్రజలు ఏ విధంగానైతే ఆయనను ఆదరించిందో ఈరోజు ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారంటే మూడు సార్లు ఓట్లేసినాం అయినా కూడా అభివృద్ధి శూన్యం ఇక్కడ ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలకు ఏం సాయం చేసినటువంటి పరిస్థితిని వాళ్ళు గుర్తుంచుకొని ఇవాళ యశస్విని రెడ్డి హనుమాన్ల రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వాదం చేయాలని ఏ గ్రామానికి పోయినా ఎక్కడి పోయినా బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మీ పార్టీ ఐ మీన్ మీ పాలకుర్తి క్యాండిడేట్ మీ పాలకుర్తి అభ్యర్థి యశస్విని రెడ్డి గారి పైన కొన్ని ప్రైవేట్ ఇంటర్వ్యూలలో వేరే పార్టీ చెందినటువంటి వ్యక్తులు టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి అవన్నీ వాస్తవాలు కావంట్రా ఇవాళ హనుమాన్ల ఝాన్సీ యశస్విని రెడ్డి రాజేందర్ రెడ్డి గారు వారు స్వచ్ఛమైనటువంటి కుటుంబం ఈ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు అండగా ఉండాలని పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు వచ్చినట్టు వచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళు డబ్బు కోసమో ఇతరత్ర చేయాలనో అదేవిధంగా నిస్వార్థంగా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన తప్ప ఈ యొక్క ఇప్పుడున్నటువంటి రాజకీయ కలుషితమైనటువంటి రాజకీయాన్ని స్వచ్ఛమైన రాజకీయం చేయాలనే ఆలోచనతో వచ్చిన తప్ప వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఆ రోజుల్లో ముప్పై సంవత్సరాల కింద తొరూరు టౌన్లో ఒక హాస్పిటల్ను నిర్మాణం చేసినటువంటి దాతలు వాళ్ళు వాళ్ళు ఎంత సౌృదయం ఉన్నదంటే స్వచ్ఛమైనటువంటి గంగగోవు లాంటి వ్యక్తులు ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఈ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తారు బ్రహ్మరథం పడతారు ఖచ్చితంగా చరిత్ర రాస్తారు ఆ కుటుంబం ఈరోజు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఆల్రెడీ వాళ్ళు చేసే అటువంటి సేవా దృక్పథం వాళ్ళు ఇదివరలో చేసినటువంటి సేవను ప్రజలందరూ గుర్తించిండ్రు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ పవిత్రమైన ఓటును ఖచ్చితంగా చేతి గుర్తుకేసి యశ్వస్విని రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడానికి ఉవిళ్ళూరుతుండ్రు ముఖ్యంగా యువత మాత్రం పెద్ద ఎత్తున వారు ఓటు వేసి వాళ్ళ వాళ్ళ మద్దతు తెలిపి ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఓకే సార్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి సంక్షేమ ఫలాలు సరే సంక్షేమ ఫలాలకి మీకునేటువంటి ఆరు గ్యారంటీలు తట్టుకోగలయా తట్టుకుంటాయా అంటే ఫేస్ చేయగలదా రెండు అంటే రెండు టర్ములు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు చూసిన వారు ఏదైతే మానిఫెస్టోలో పెట్టినరో ఒక్కటి కూడా ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి ప్రజలు చూసినరు ఖచ్చితంగా కాంగ్రెస్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి ప్రజలందరూ ఉబ్బిళ్ళూరుతుండ్రు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నమ్ముతాం లేరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలే కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది ఉదాహరణకు రైతు రుణమాఫీ విషయంలో లక్ష రూపాయలు ఒకేసారి మేము మాఫీ చేస్తూ ఉన్నారు ఇంతవరకు కూడా మాఫీ చేయలేదు దాన్ని బట్టే ప్రజలందరూ ఆలోచన చేస్తుండ్రు ఉదాహరణకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి సందర్భాన్ని ప్రజలు నమ్ముతుండ్రు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలైతేంది ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కు బ్రహ్మరథం బట్టి గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా ఓకే ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అన్నట్టుగా మీరు చెప్పొచ్చు కదా యాక్చువల్లీ డెవలప్మెంట్ జరగకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఎందుకని గెలిపిస్తారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఓట్ల రూపంలో బ్రహ్మరథం పడుతూ ఉన్నారంటే డెవలప్మెంట్ జరుగుతున్నట్టు కదా దాని అర్థం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆయన ప్రజలను మూడు సార్లు మభ్యపెట్టిండు ప్రజలకు నేను ఏదో ఒకటి చేస్తానని ఏదో ఒకసారి ఎప్పుడు కూడా ప్రతిసారి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి ఈ ఒక్కసారి నేను పోటీ చేస్తానని చెప్పి ఒక ప్రజల యొక్క వాళ్ళను హృదయాన్ని దోచుకునే విధంగా మాటలు మాట్లాడి ఇవాళ మూడు ప్రజలను నయవంచన చేసి గెలిచినటువంటి సందర్భాన్ని కూడా ప్రజలందరూ గుర్తించు ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టాలే ఈ ఎరవెల్లి దయాకరావును పరత ఇరు పంపించాలనే ఆలోచనకు ప్రజలు వచ్చినని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఎమ్మడి తిరుగుతున్నటువంటి సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి నాయకులందరూ అసంతృప్తితోనే ఉన్నారు వారు ఖచ్చితంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదం చేయాలని ఆలోచనలు ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నా ఓకే సార్ ఇక్కడ నుంచి వెళ్ళి మీ పార్టీ వైపు ఎవరైతే టర్న్ అయ్యిల్లో యాక్చువల్లీ వాళ్ళు జస్ట్ వ్యక్తులు మాత్రమే వాళ్ళ వెనకాల ఓట్ బ్యాంక్ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టం చేస్తూ ఉంది నిజంగానే వాళ్ళ వెనకాల ఓట్ బ్యాంక్ లేదా ఎవరెవరైతే మీ పార్టీలోకి వచ్చిందో వాళ్ళ వెనకాల ఓట్ బ్యాంక్ లేదా నిజంగానే ఇవాళ ఇప్పుడు మీ మీరు ఈ నాయకుడు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగానైతే మాట్లాడుతున్నారో ఆయన ఎమ్మటి ఉన్నప్పుడు బలవంతులు ఆయన పక్కకు పోయినాక ఏ వేరే పార్టీలకు పోతున్నామో వాళ్ళు బలహీనులు ఇది తప్పుడు సమాచారం ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళందరూ వ్యక్తిత్వం ఉన్నోళ్లే దాదాపు ప్రజల నాడి తెలిసినోళ్ళే ప్రజలందరూ ఒకవైపు పోయిన్రు నేను ఇటువైపు అనే ఆలోచనతోటి నాయకులందరూ ఆలోచన చేసి ఇవాళ యశస్విని రెడ్డికి అంటే ఆ కుటుంబం చేస్తున్నటువంటి సాక్రిఫైకి ఆ కుటుంబం చేస్తున్నటువంటి త్యాగాన్ని గుర్తించి ప్రజలందరూ వైపు పోతుండ్రు మేము కూడా ప్రజలు ఏ వైపు అయితే ఉన్నారో ఆ వైపు పోవాలనే ఆలోచనతోటి ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ బీఆర్ఎస్ నాయకులైతేంది బీజేపీ నాయకులైతేంది ఇతరత్ర నాయకులందరూ ఇవాళ యశ్వశ్విని రెడ్డికి అదేవిధంగా రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సరే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాదు మీ విషయానికి వద్దాం మీరు బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వైపు వచ్చిళ్ళు ఎన్ని ఓట్లను మీరు ప్రభావితం చేయగలరు అప్రాక్సిమెట్లీ ఎన్ని ఓట్లు అప్రాక్సిమేట్లీ అయితే ఇక్కడ మేము నాకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో నా నేను మొదటి నుంచి ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు అయితేంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేంది చాలామంది మమ్మలను చూసి ఇలా చాలామంది ఇలా చేరడం జరిగింది అదేవిధంగా ఈ పాలకుర్తి నియోజకవర్గం మొత్తంలో మా అభిమానులు ఉన్నారు మాకు సంబంధించినటువంటి కుటుంబాలు మేము చాలా కుటుంబాలకు సాయం చేసినాం వాళ్ళందరూ ఆలోచన చేస్తారు కొన్ని వేలల్లో నేను ఇలా ఈ ఓట్లను ప్రభావితం చేయగల శక్తి మా కుటుంబానికి ఉన్నదని అదేవిధంగా ప్రజలు కూడా ఈ స్వచ్ఛందంగా పనిచేసే విధానాన్ని స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు నడపగల ఈ కుటుంబాన్ని ఆశీర్వాదం చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఆలోచన చేస్తుండ్రు మేము కూడా వారికి ఈ రెడ్డి గారి కుటుంబానికి ఎన్నో ఒడుదొడుకులు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజలకు వెన్నంటి ఉండాలని పేదలకు న్యాయం చేయాలని ఇక్కడ ఇక్కడున్నటువంటి యువకులకైతేంది విద్యార్థులకు అయితేంది ప్రతి కుటుంబానికి అండగా ఉండాలి వారికి భరోసాగా ఉండాలనే ఈ ఝాన్సీ రెడ్డి కుటుంబం వచ్చింది తప్ప స్వార్థం కోసమో ఇంకేదో లబ్ధి పొందాలనే ఆలోచనతోటి ఈ హనుమాన్ల ఝాన్సీ అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు మన యశస్విని రెడ్డి గారు రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ప్రజల మేలు కోరి ప్రజలకు భరోసా ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు వారికి ఆ కుటుంబ సభ్యులలో పెద్దదిక్కుగా ఉండి వారికి సహకరించి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబం ఇవాళ వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నా రైట్ మేడం మీరు చెప్పండి మాజీ సర్పంచ్గా తొర్రూర్ పట్టణ మహిళా మళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా నుండి మన కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళలందరం మన యశ్విన్ రెడ్డి గారిని పుల్లు మెజార్టీతో గెలిపించడం మనందరి బాధ్యత కాబట్టి మనందరం కలిసిగట్టుగా ఉండి యశ్శీవి రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించుకుందామని అందరు మహిళలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైట్ సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి ఆ కెపబిలిటీ ఆ స్ట్రాంగ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఉన్నటువంటి లీడర్ కావచ్చు క్యాడర్ కావచ్చు వాటెవర్ వాటిని ఇప్పుడు మీరు ఢీ కొట్టగలం అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుందా కంప్లీట్ గా మీకు అనిపిస్తుందా అయితే ఇవాళ ఇక్కడ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో అదే విధంగా మా తొరూరు పట్టణంలో దాదాపు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి పెద్ద ఎత్తున నాయకత్వం ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులే ప్రజలతోని సంబంధాలు ఉన్నటువంటి నాయకులే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఇప్పుడున్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు గెలిచినటువంటి వ్యక్తి ఈ ఎరవెల్లి దయాకర్ రావుకు వెన్నంటి ఉండి గెలిపించిన వాళ్ళే వాళ్ళందరూ ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలటువంటి వ్యక్తులే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బలోపేతమైంది ఈ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక సునామీలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఒక చరిత్ర అయితే ఖచ్చితంగా శిలా అక్షరాలతోటి హనుమాన్ల యశస్విరెడ్డి అదే విధంగా రెడ్డి రాజేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్మించబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా రైట్ కానీ ఇక్కడ పార్టీలు చేంజ్ చేసుకునే నాయకుల్ని ప్రజలు నమ్ముతారా ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు కూడా పార్టీ చేంజ్ చేసుకునే ఇళ్ళకు వచ్చి ఇప్పుడు మీరు చెప్పేటువంటి వాగ్దానాలు కావచ్చు వాటె ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ ఇస్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తారనుకుందాం మీరు చెప్పే స్టేట్మెంట్ ప్రజలు నమ్ముతారా ఎందుకంటే మీరు పార్టీలు చేంజ్ చేసుకుంటూ వచ్చి కదా ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే నాయకులైతేంది ప్రజలందరూ ఒకవైపు వచ్చిండ్రు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ అసంతృప్తితోటి ఉన్నారు ఆ అసంతృప్తే ఇవాళ ఇక్కడ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఖచ్చితంగా ఆ వీటు పడుతుంది ఆ అభ్యర్థి ఓడిపోవడం జరుగుతుంది యశస్విని రెడ్డి పెద్ద మెజారిటీతోటి గెలవబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంతో పాటు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర అయితే ఇక్కడ పునరావృతం అవుతుంది ప్రజలు నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ఏ చరిత్రకైనా ప్రజలే నిర్మాతలు ప్రజలే చరిత్ర రాస్తారు ఆ చరిత్రలో భాగంగా యశస్విని రెడ్డి గారు అసెంబ్లీకి పంపించట్లు ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నారని సందర్భంగా ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు అన్ని పార్టీలు తెలంగాణ తెచ్చినా తెలంగాణ ఇచ్చినా అనే నినాదంలోకి ముందుకెళ్తా ఉంది అంటే ఈ నినాదాన్ని పట్టుకొని ముందుకెళ్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి తెలంగాణ ఇచ్చినా బిఆర్ఎస్ వచ్చేసి తెలంగాణ తెచ్చినా అని చెప్పేసి ఏం చెప్తారు అయితే ఇక్కడ ఒకటి ప్రజలందరూ ఆలోచన చేసిన అయితే ఈ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్సే తెచ్చింది కూడా ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఫోర్స్ చేసి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి ఆ రోజు అక్కడ పార్లమెంట్లో ఖచ్చితంగా తెలంగాణకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా రాజీనామా చేయడం జరిగింది ఆ రోజుల్లో ఉదాహరణ చెప్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనే మంత్రి పదవికి రాజీనామా చేసిండు తెలంగాణ ఇవ్వాలని అది అధిష్టానం దృష్టికి పోయింది ఆ దాంట్లో భాగంగానే వాళ్ళ అధిష్టానం ఈ యొక్క రాజీనామానే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల బలిదానం అయితేంది తెలంగాణలో చేస్తున్నటువంటి ఎజిటేషన్కు అనుకూలంగా ఇవన్నిటిని వాళ్ళు ఆలోచన చేసి ఇంతమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ విధంగానే మూడు వందల అరవై మంది ఆ రోజుల్లో చనిపోయడం జరిగింది మొన్నటికి మొన్న తెలంగాణ మలివిడిత ఉద్యమంలో ఇంతమంది విద్యార్థులు దాదాపు పన్నెండు పద్నాలుగు వందల మంది విద్యార్థులు బలిదానం అయింద్రు ఇదంతా ఏంది అని చెప్పి జాతీయ నాయకత్వం ఆలోచన చేసి తెలంగాణకు అనుకూలంగా తెలంగాణను ఇవ్వాలనే ఆలోచనతోటి సోనియా గాంధీ ఆ రోజు నిర్ణయం తీసుకొని మనకు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రావడంలోనైతేంది తెలంగాణ ఇవ్వడం కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను జాతీయ నాయకత్వం వైపు తీసుకపోయింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులని అని సందర్భంగా తెలియజేస్తున్నాయి క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నుంచి వెళ్ళి ఒక సీనియర్ నాయకుడుగా ప్రజెంట్ మీరు వ్యవహరిస్తా ఉన్నారు ఫైనల్లీ పాలకుర్తి ఓటర్స్ చెప్పాలనుకుంటున్నారా ఫైనల్ వన్ ఇంకా పాలకుర్తి నియోజక ప్రజలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజలారా మీరు అందరు ఆలోచన చేయండి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు చాలా పవిత్రమైంది ఈ పవిత్రమైనటువంటి యుద్ధంలో మన వైపు నుంచి కొట్లాడుతుంది ఝాన్సీ అదేవిధంగా యశస్విని రెడ్డి రాజేందర్ రెడ్డి గారు మన కోసం వచ్చింద్రు ఈ యుద్ధంలో ఖచ్చితంగా సైనికుల్లాగా పనిచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేంది కాంగ్రెస్ పార్టీ సానుభూతి సానుభూతిపరులైతేంది ఇప్పుడు తెలంగాణలో అన్యాయమై తిరుగుతున్నటువంటి యువకులారా అదేవిధంగా నిరుద్యోగ యువకులారా ఉద్యోగస్తులారా మీకు మీ సమస్యల గురించి మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ పాలకుర్తి నియోజకవర్గంలో ఒక చరిత్ర రాసేందుకు ఇక్కడికి వచ్చినటువంటి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అదేవిధంగా యశస్విని రెడ్డి రాజేందర్ రెడ్డిలను ఆశీర్వాదం చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ న్యాయం జరగాలంటే వాళ్ళందరి ఆపదలో మనకు వెన్నంటి ఉన్నటువంటి ఈ వ్యక్తులు వస్తున్నారు రెడ్డి గారు చాలా సవృదయం ఉన్నటువంటి ఉక్కు మహిళ అని సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడున్నటువంటి ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎన్ని కష్టాలు నష్టాలు చేసినా కూడా భయపడకుండా ఆమె పౌరసత్వాన్ని అడ్డుకున్నా కూడా ఈ ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఇక్కడున్నటువంటి ఏ విధంగానైతే స్వాగతం తెలియ తెలియజేసినో వాళ్ళందరి మన్ననను పొంది వారిని నొప్పియొద్దు వారిని బాధ పెట్టొద్దు అనే ఉద్దేశంతో వారి వారికి ఉన్నటువంటి ఆలోచనలు అమలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోడలను తీసుకొచ్చి ఉక్కు మహిళ అనిపించుకున్నటువంటి మహిళలను మనం ఖచ్చితంగా ఆశీర్వాదం చేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆ రోజుల్లో సమ్మక్క సార లెక్కలు ఏ అడవి బిడ్డలైతే ఏ విధంగా అన్యాయం అయిపోతున్నారో అది చూసి చెలించి వారు ఏ విధమైనటువంటి పోరాటం చేసి అక్కడున్నటువంటి ఆ అడవి బిడ్డలకు ఆసరగా ఉన్నారో ఆ ఆ సమ్మక్క సారల సారక్క యొక్క స్ఫూర్తితోటి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ బిడ్డలందరి కోసం ఇవాళ మనం ముందుకొచ్చిండ్రు వారిని ఖచ్చితంగా ఆశీర్వాదం చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఏదో అవుతుంది ఏమో జరుగుతుంది అనే చెప్పి ఆలోచన చేసుకోకండి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ యశస్విని రెడ్డి గారి చేతి గుర్తు మీద ఓట్లేసి పెద్ద ఎత్తున మన మెజార్టీగా గెలిపించాలనే ఆలోచనతోటి ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు కాకపోతే ఆ నిర్ణయం వారి వారు చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఒక నిరుద్యోగ యువకులుగా మీరందరూ ప్రజల వద్దకు వారు చేయబోయే పనుల గురించి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా వారు ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఇవాళ గుర్తూరులో డెబ్బై ఎకరాల భూమిని తీసుకొని ఆ భూమిలో ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కన్స్ట్రక్షన్ చేసి వారికి ఇవ్వబోతుందనే ఈ యొక్క శుభవార్తను తెలియజేస్తానికి నేను ఎంతో సంతోషపడుతున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి స్వచ్ఛందమైనటువంటి ఆలోచనలు వారి కుటుంబం ఇవాళ కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది విద్య వైద్య మీద పేద పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఎన్నో విధాలుగా సహకరించి కొన్ని వేల కుటుంబాలకు ఇవాళ వాళ్ళు సహకరించి పనిచేస్తున్నటువంటి విధానాన్ని కూడా మీ ఈ యొక్క ప్రజలందరూ గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఝాన్సీ యశస్విని రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఖచ్చితంగా ఒక మనకు అవసరం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేదోళ్ళందరికీ ఒక మంచి నాయకత్వం ఒక రాజకీయ ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాన్ని నడిపించే విధంగా ఆ కుటుంబం ముందుకు తీసుకుపోతుందని ఆ బుర భరోసా ప్రజలందరికీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైట్ సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీద చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్ అంటే వెళ్తాను బాబాయ్ టేక్ కేర్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లేట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి